Hi friends, welcome to GS Learning channel. My name is Sailu, MBA HR, Life Skills Trainer. Please watch GS Learning channel from YouTube. Contact sailu.happy25@gmail.com, suryahappy25@gmail.com. Please do subscribe, share and like my videos. Today topic is how to overcome postponement. పనులు వాయిదా వేయడం నుండి బయటపడడం ఎలా అనే టాపిక్ గురించి మనం మాట్లాడుతున్నాం ఈరోజు. కొందరు ఎంతో ముఖ్యమైన పనులు కూడా సకాలంలో పూర్తి చేయలేరు, తరచూ వాయిదా వేస్తుంటారు. ఇలా వాయిదా వేయడం వల్ల ముందు ముందు ఎంతో నష్టపోతారు అనే విషయం వాళ్ళు గ్రహించలేకపోతారు. సో బద్ధకానికి దీనికి ఉన్న తేడా ఏంటి అనేది మనం చూసుకున్నట్టయితే, బద్ధకస్థులకు పని చేయడానికి ఆసక్తి ఉండదు, వాయిదా వేసేవారు పనులు సకాలంలో పూర్తి చేయలేరు. సో పనులు వాయిదా వేయడానికి గల కారణాలు ఏంటనేది మనం చూసుకున్నట్లయితే, ఆందోళన, ఆకర్షణ, పని తప్పించుకోవడం, సరిగా చేయలేనని భయం, శక్తికి మించిన లక్ష్యం పెట్టుకోవడం, ఇలాంటి కారణాలు ఉండవచ్చు. సో ఆందోళన అంటే రకరకాల ఆందోళనలు ఉండొచ్చు, కొన్ని చేసే పనులు కానీ, ఇంట్లో సమస్యలు కానీ, సో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానీ, సో తనలో ఉన్నటువంటి టెన్షన్స్ వల్ల కానీ, భయాల వల్ల కానీ ఇలాంటి కారణాలు ఉండొచ్చు. ఆకర్షణ అంటే ఎదుటి వారిపైన ఆకర్షించడం, లేదంటే ఏదైనా వస్తువుల పైన ఆకర్షణ, లేదంటే ఇంకా ఏదైనా ఆ పని చేయాలి, ఈ పని చేయాలని చెప్పేసి ముఖ్యమైనటువంటి పనులు మర్చిపోయి ఒక విషయానికి ఆకర్షణలోనే ఉండడం, పని తప్పించుకోవడం అంటే ఈ పని చేస్తే నాకేమొస్తుంది, సో ఈ పని తర్వాత చేద్దాంలే, ఆ పని తర్వాత చేద్దామని పని తప్పించుకోవడం, సరిగా చేయలేనే భయం అంటే నేను చేపట్టినటువంటి పనిని సరిగా చేస్తానో లేనో అనే భయంతో కూడా పనులు వాయిదా వేసే వాళ్ళు ఉంటారన్నమాట. సో శక్తికి మించిన లక్ష్యం అంటే గోల్ అంటే వాళ్ళు చదువుకున్న చదువు ఏంటి, వాళ్ళు చేసే పని ఏంటి, వాళ్ళ ఆర్థిక స్థితిగతులు ఏంటి, ఇవన్నీ తెలియకుండా తనకు శక్తికి మించినటువంటి గోల్ పెట్టుకోవడం వల్ల కూడా కొన్ని పనులు వాయిదా వేసే అవకాశాలు ఉంటుంది. సో క్రమశిక్షణ లేకపోవడం కూడా ఒక కారణం అని చెప్పుకోవచ్చు. సరైనటువంటి సిస్టమేటిక్ లేకుండా కూడా పనులు వాయిదా వేస్తారు. ఊహల్లో జీవించడం, ఈ పని అయిపోయిందిలే, ఆ పని చేద్దాంలే అని చెప్పేసి ప్రతిదీ ఊహించుకొని, ఇక రేపు చూసుకుందాంలే, ఎన్ని చూసుకున్నాలే, ఊహిస్తున్నాను కదా, ఇక చేస్తాంలే, రేపు చేద్దాంలే, లేకపోతే మనం చేద్దాంలే, 1 week ఆఫ్టర్ 10 days ఇలా చేద్దాంలే అనుకుంటూ ఊహలోనే జీవించుకోవడం. సో బాధ్యత, రెస్పాన్సిబిలిటీ అనేది లేకపోవడం కూడా ఒక కారణం అని చెప్పుకోవచ్చు. బద్ధకం అంటే నిర్లక్ష్యం చేయడం. సో పోస్ట్ పోన్మెంట్లో ఇది చాలా 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 బ్యాడ్ హ్యాబిట్. ఈ బద్ధకాన్ని వదిలినట్లయితే ఏ పనైనా సిస్టమేటిక్లో కరెక్ట్ టైంకు చేయగలిగే అవకాశాలు ఉంటాయి. వ్యక్తిగత సమస్యలు, తనలో ఉన్నటువంటి సమస్యలు కూడా వ్యక్తిగతంగా తమకు ఏదైనా లోపాలుంటే కూడా, తనకు ఏమైనా ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఏమైనా ఉన్నా సరే పనులు వాయిదా వేసేది, వాయిదా వేయడానికి కొన్ని కారణాలు కూడా చెప్పుకోవచ్చు. సో సమయం విలువ తెలియకపోవడం, సమయం అంటే టైం వాల్యూ తెలియకోకుండా కూడా కొన్ని పనులు వాయిదా వేసే అవకాశం ఉంటుంది. మానసిక ఒత్తిడి, ఏదైనా ఆందోళనకు గురైనప్పుడు, సో మానసికంగా తనకు ఇంట్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్, ఫ్రెండ్స్తో లేకుంటే కాలేజీలోనూ, లేదంటే తను చేసేటువంటి వర్క్ స్పెషల్ వల్ల కొన్ని మానసిక ఒత్తిడుల వల్ల కూడా పనులు వెనుక పోస్ట్పోన్మెంట్ చేసే అవకాశం ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. బలహీనతలు, తనలో ఉన్నటువంటి బలహీనతలు గ్రహించుకున్న వల్ల కూడా పోస్ట్పోన్మెంట్ చేసే అవకాశం ఉంది. చెడలవాటు అంటే ఫ్రెండ్స్తో సినిమాలకు వెళ్ళడం, అలాగే స్మోక్ చేయడం, డ్రింక్ చేయడం, ఇంకా ముఖ్యమైనటువంటి పనులు చేయకుండా టైం పాస్ చేసుకుంటూ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడం, ఇలాంటి కారణాల వల్ల కూడా పోస్ట్పోన్మెంట్ చేసే అవకాశం ఉంటుంది. సో జెన్యువల్ అంటే వంశపారంపర్యంగా కూడా వచ్చే కొన్ని లక్షణాల వల్ల కూడా పోస్ట్పోన్మెంట్ చేసే అవకాశాలు ఉంటుందని చెప్పుకోవచ్చు. అలాగే పనులు వాయిదా వేయడం వల్ల కలిగే నష్టాలు ఏంటనే విషయం గురించి మనం తెలుసుకున్నట్లయితే, మంచి ఉద్యోగం రాదు, చాలా చాలా ఇంపార్టెంట్. ఈ నష్టాలు దృష్టిలో పెట్టుకొని మీరు పోస్ట్పోన్మెంట్ చేయకుండా ముందుకు సాగిపోయినట్లయితే లైఫ్లో రాణించుకోవాలని ఆశిస్తున్నాను. సో మంచి ఉద్యోగం రాదు, అనుకున్న లక్ష్యం సాధించలేరు, మీరు ఏదైతే గోల్ అనుకుంటారో ఆ గోల్ని రీచ్ అవ్వలేరు. సో భవిష్యత్తులో మానసికంగా కుంగిపోయే అవకాశం కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు. గౌరవం పోగొట్టుకుంటారు, ఎదుటివారు మీ పైన ఉన్నటువంటి ఎదుటివారికి ఉన్నటువంటి రెస్పెక్ట్ అనేది పోగొట్టుకునే అవకాశం ఉంటుంది.
జీవితం అశాంతిగా మారుతుంది, అంటే జీవితం ఫుల్ఫిల్ అవ్వకుండా ఏదో పోగొట్టుకున్న వారిలాగా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. డబ్బు నష్టపోతారు, ఫైనాన్షియల్గా కూడా మీరు చాలా వెనుకబడిపోయే అవకాశం ఉంటుంది. సో విలువైన జీవితాన్ని వృధా చేసుకుంటారు, మీ వాల్యుబుల్ లైఫ్ని వేస్ట్ చేసుకొని వృధా చేసుకునే అవకాశం కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు. సో పనులు వాయిదాకు పరిష్కార మార్గాలు ఏంటి? పనులు వాయిదా వేయకుండా పరిష్కరించుకొని జీవితంలో ముందుకు వెళ్ళడానికి గల కారణ మార్గాలు ఇప్పుడు మీకు చాలా ఇంపార్టెంట్. మీరు ఇవి కాక కరెక్ట్గా తెలుసుకొని చూసిన తప్పకుండా పాటించినట్లయితే 100% మీరు పోస్ట్పోన్మెంట్ నుంచి బయటికి వచ్చే అవకాశం ఉంటుందని మీకు తెలియజేస్తున్నాం. సో జీవితం విలువ అర్థం చేసుకోవడం, జీవితం విలువ అర్థం చేసుకోండి. పనులు వాయిదా వల్ల కలిగే నష్టాలను ప్రతిరోజు గుర్తు చేసుకోండి. అంటే మీరు పనులు వాయిదా వేయడం వల్ల ఇంతకు చెప్పినట్టుగా ఏమేమి నష్టాలు జరుగుతాయని ప్రతిరోజు గుర్తు చేసుకొని ముందుకు వెళ్ళినట్లయితే పోస్ట్పోన్మెంట్కు సరైన పరిష్కారం దొరుకుతుంది. సో తల్లిదండ్రుల పట్ల మీ బాధ్యతని గుర్తించండి. మీ తల్లిదండ్రులు కాక పెద్దవారు అయినట్టయితే, సో ఓల్డ్ ఏజ్ వచ్చినట్లయితే వారి పైన మీ బాధ్యత ఏంటి సార్? వాళ్ళు చిన్నప్పటి నుంచి పుట్టిన దగ్గర నుంచి కనీ పెంచి చదువు నేర్పించి ఎన్నో రకాలుగా మీ రిస్కులు తీసుకొని వాళ్ళ జీవితాన్ని సాక్రిఫైస్ చేసి మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుని ఉంటారు. సో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వాళ్ళపై నేను బాధ్యత ఎలా ఊహించాలి, వాళ్ళని ఎలా చూసుకోవాలనే విషయాన్ని కూడా మీరు గుర్తు తెచ్చుకున్నట్లయితే మీరు 100% పోస్ట్పోన్మెంట్ చేయకుండా మీరు ముందుకు వెళ్తారని ఆశిస్తున్నాము. సో చేయవలసిన పనులను ఒక చోట రాసుకొని అన్నీ పూర్తి చేసే వరకు పేపర్ మీతోనే జేబులో ఉంచుకోండి. అంటే ముఖ్యమైనటువంటి పనులు ఏదైతే ఉన్నాయో ఆ పనులని ఒక పేపర్ పైన రాసుకొని ఆ పేపర్ జేబులో పెట్టుకొని పదే పదే మీరు అది గుర్తు తెచ్చుకొని అది చూసుకున్నట్లయితే మీరు త్వరగా ఆ పనులు పూర్తి చేయడానికి ఆస్కారం ఉంటుందని చెప్పుకోవచ్చు. సో మొదట ముఖ్యమైన పనులను వెంటనే చేయడం అలవాటు చేసుకోండి. ఏదైతే మీకు ఇంపార్టెంట్ అనిపించిందో పని, ఆ పని ముఖ్యమైన పనులని ముందుగా లిస్టులో రాసుకోండి. ఆ పని వెంటనే పూర్తి చేయడం అలవాటు చేసుకున్నట్లయితే మీరు పోస్ట్పోన్మెంట్ నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. నెమ్మదిగా అన్ని పనులు సకాలంలో పూర్తి చేయడానికి ప్రయత్నం చేసినట్లయితే పోస్ట్పోన్మెంట్ ఓవర్కమ్ నుంచి బయటికి రావచ్చని ఆశిస్తున్నాము. సో వాయిదా పద్ధతి వదిలితే విజయం మీదే. సో కావున వాయిదా పద్ధతి అనేది మీరు వదిలినట్లయితే విజయం తప్పకుండా మిమ్మల్ని వరిస్తుందని ఆశిస్తూ జాకిన్ ఆల్ ది బెస్ట్ మీగా సైనింగ్ అప్ వ్యర్థల సైతులు ఎంబీఏ హెచ్ఆర్ లైఫ్ స్కిల్స్ ట్రైనర్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ మై వీడియోస్. ఆల్ ది బెస్ట్.